మేము ఊగిపోట్లేదండి, మీ మీద దాడులు ఎందుకండి? మాటల రూపంలో మీరు చేసిన అభియోగాల్ని మేము తూచా తప్పకుండా కౌంటర్ చేయలేకపోతే కదా భౌతిక దాడులకు పాల్పడాలి. భౌతిక దాడులకు పాల్పడేంత అల్పమైన బుద్ధి మాకుంటే కత్తి మ్యాచ్తో అన్ని డిబేట్లు కూర్చుని మీరు చెప్పిన ఛానల్లో సాల్వ్ చేసుకుంటామా? మీ సమక్షంలో సాల్వ్ చేసుకుంటామా? భౌతిక దాడులకే మేము పాల్పడేటట్టయితే కత్తి మ్యాచ్ విషయం కానించి శ్రీరెడ్డి విషయం కానించి చాలా విషయాల్లో మీ సమక్షంలో భౌతిక దాడులు పాల్పడాలి. భౌతిక దాడులకు మేము పాల్పడాలా? మీరు కూర్చోబెట్టి టీడీపీకి బ్రాహ్మణ సోదరులకి మధ్య గొడవ జరుగుతుంటే మీరు మీ ఛానల్లో బ్రాహ్మణ సోదరులతో టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి అతిగా మాట్లాడారు, మీరు దాడి చేయించారేమో. దాని అనకథ జరిగినటువంటి గేమ్ కూడా నాకు తెలిసింది. అందుకు లోపలికి వెళ్ళొద్దు. లోపల తవ్వుకునే కొద్దీ మీ ఇంటికి మా ఇల్లు దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. మీరు కెలుక్కుంటాం, మీరు ఇంకా లోతుకి వెళ్తాం. నా తప్పుడు పని నేను కవర్ చేసుకుని కెమెరామెన్ గంగతో రాంబాబులో నేను ఏదో పవన్ కళ్యాణ్ మాదిరి బిల్డప్ ఇస్తానంటే కుదరదండి. మీరు ఒకటికి పదిసార్లు మీలాంటి రోజులు చెప్పింది ప్రధాన కార్యదర్శి గురించి కానీ ఇతరత్ర ఉన్నతమైన జనసేన పదవుల గురించి కానీ మాట్లాడే ముందు మీ దగ్గర ఆధారాలు ఉంటే మాట్లాడాలి. అంతేగాని గుడ్డకాల్చి ముఖం మీద వేసి ఎత్తాం. అవినీతి ఆరోపణలో తోట చంద్రశేఖర్ గారు ఇస్ ఎ క్లీన్ బ్యూరోక్రాట్ విత్ ఎ సిల్లీ ఎలిగేషన్. టీఏలో డిఏలకో సంబంధించినటువంటి బిల్లు సబ్మిట్ చేయలేదనేటువంటి దాన్ని నవ్వుకుని ఆయన పక్కన పెట్టినటువంటి అంశం. అంతకు మించి కోటాను కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు తినేసినటువంటి చరిత్ర మా ప్రధాన కార్యదర్శికి కానీ మా పార్టీలో క్రియాశీలకమైన పదవులను ఏ వ్యక్తికి కానీ లేదు. ఫర్ దట్ మ్యాటర్ మా ఉపాధ్యక్షులు గానించి, మా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ గానించి, మా కోశాధికారి రాఘవ గారు గానించి ఎవరు ఏదైనా మీలాంటి వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఎలిగేషన్స్ ఏమన్నా రావాలి తప్ప స్వతహాగా పవన్ కళ్యాణ్ గారు పక్కన చేరడానికి ముందే వ్యక్తిగతమైన వ్యాపారాలు వ్యక్తిగతమైన విధానాన్ని వదిలేసుకుని సర్వం పరిత్యజించే ఆయన దగ్గరికి వెళ్ళి చేరతారు. ఆ విషయాన్ని తమను గుర్తించుకుంటే సంతోషం, సంతోషం. అందుకని ఇంకెప్పుడు కాపులు కలిశారు, బరాబర్ కలుపుతారు, కాపులు బరాబర్ కలుపుతారు. ఏ వాళ్ళ మనుషులు కదా, వాళ్ళకి అలవకూడదా? వాళ్ళకి ఆలోచన ఉండకూడదా? వాళ్ళకి ఆస్తులు ఉండకూడదా? ఏం మాడతారండి మీరు? అదే తల 2000 రూపాయలు ఉందా? ఈ పార్టీ మంచి కోసం పనిచేస్తున్నాడరా? పోనీ ఆ బస్ ఛార్జీలకో యాత్రకో డబ్బులు ఉంటారా? అంత తలకో 2000 ఇవ్వకూడదా? తలకో 10000 ఇవ్వకూడదా? కొంత కలిగిన శ్రీమంతి తలకో 5 లక్షల రూపాయలు ఇవ్వకూడదా? అందులో బూతులు ఉన్నాయా? ఒక్క టికెట్ అమ్ముకుంటే వచ్చే డబ్బులు మీరు చెప్పిన దాని ద్వారా వస్తాయి, ఒక్క టికెట్. అందుకని ఎంత పెంటక్కల్లా 15 లక్షల కోసం పోగేసి దిక్కుమాల 10 కోట్ల రూపాయల కోసం ఎంత ఎంత రచ్చెందుకండి? ఎంత రచ్చెందుకు అడుగుతున్నాడు 10 కోట్ల రూపాయల కోసం? అందుకు దయచేసి ఎవరి గురించి అయినా ఎస్పెషల్లీ తోట చంద్రశేఖర్ గారు లాంటి వాళ్ళు బయోడేటా ఏంటో కనుక్కుని అప్పుడు మాట్లాడాలా. ప్రధానమంత్రి చేత కీర్తించబడ్డటువంటి బ్యూరోక్రాట్, ఇప్పటికే మరతరం కలిసిన టికెట్లు అప్పుండాలని ఎత్త, ఆయన కమిషనర్ కింద పనిచేసినటువంటి ప్రాంతాలకు వెళ్దామా? ఇప్పుడు యంగ్ బ్యూరోక్రాట్స్ కి ఆయన సక్సెస్ స్టోరీలు చెప్తారు. మీకు తెలిసే విషయం తెలియపోతే కనుక్కోండి, తెలియపోతే కనుక్కోండి. జస్ట్ లైక్ దట్ మాట అనేసాం, జస్ట్ లైక్ దట్ అనేసాం అంటే తెవలండి. అది మా పార్టీకి మేము చూసిన గారికి పవన్ కళ్యాణ్ గారు నియమించినటువంటి ప్రతి వ్యక్తి కూడా తమ వ్యక్తిగత జీవితాన్ని ఎంతో కోల్పోయి అక్కడ పనిచేస్తున్నారు. ఎస్పెషల్లీ మంచి వ్యాపారాలు అండి కూడా కన్స్ట్రక్షన్ రంగంలో తనదైన డీటైల్ శైలిలో ఎదురకెళ్తున్నటువంటి తోట చంద్రశేఖర్ గారు అన్నీ పక్కన పెట్టి నేను వెళ్ళాలా, నేను పట్టు తెలియవ్వాలా, ప్రజలకు సేవ చేయాలా అనే ఉద్దేశం ఆయన ముందరకు వచ్చారు. అందుకని దయచేసి మనం ఏది పడితే అది మాట్లాడేసి చేయొద్దు. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఉంటే 99 TV పొద్దునే మారుతా, 99 TV మనం పొద్దున సాయంత్రం కూర్చుంటారు డిబేట్లకి, పొద్దున సాయంత్రం దాకా 99 TV నేను మారతా, ఇప్పుడు మారతా నేను. మీ వల్ల అవుతా, వాళ్ళు అయితే మీరు లైవ్ ద్వారా తెలియజేయండి, ఏ రోజు వస్తారో చెప్పండి. అదే డిబేట్లో కూర్చున్నాం పూర్తి గారు, అదే డిబేట్లో కూర్చున్నాం. అంతేగాని మీరో యూట్యూబ్లో, నేనో యూట్యూబ్లో, మీరో కెమెరా ముందు, నేను ఇద్దరు ఒకే కెమెరా ముందు కూర్చున్నాం, ఎప్పుడు కూర్చున్నాం చెప్పండి. అతను అందరిలాగే కాపులకు కూడా ఇత్తరు లేడని జరుగుతుంది. అది నేను టీడీపీ నేను ఏమంటానంటే టీడీపీ బాగుండాలని కమ్మవారు కోరుకోవడం వేరు, వైసీపీ బాగుండాలని రెడ్లు కోరుకోవడం వేరు. బాగున్న తర్వాత అధికారం అన్ని కులాల సహకారంతో ఏర్పరిచిన తర్వాత ఒకే కులానికి తాయిలాలు ఇవ్వడం, ఒకే కులానికి కాంట్రాక్ట్లు ఇవ్వడం, ఒకే కులాన్ని ఆర్థికంగా బలపరచడం వేరు. రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఎందుకంటే టీడీపీ బాగుండాలని బీసీ సోదరులు కోరుకోవచ్చు, ఎస్సీ సోదరులు కోరుకోవచ్చు, ఎస్సీ సోదరులు కోరుకోవచ్చు, కమ్మలు కోరుకోవచ్చు, కాపులు కోరుకోవచ్చు, రెడ్లు కోరుకోవచ్చు, అలాగే వైసీపీకైనా, అలాగే జనసేనకైనా. ఏ సామాజిక వర్గాన్ని ఎవరు అవాయిడ్ చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న కొట్టాలి అందరూ రెడ్లు లేరా? చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీద కూర్చోబెట్టారు అందరూ మంత్రుల్ని, ఓళ్ళు కాపులు కూర్చోబెట్టరా? అంటే ఏంటి కమ్మలు కూర్చోబెట్టరా? ఇవన్నీ ఏంటంటే నేనేమంటానంటే ఎదుక్కుంటే వెళ్తే లోతుకి ఎన్ని ప్రశ్నార్థకాల కింద మిగిలిపోతాయి తప్ప మన ఊహాజనితమైన జవాబులతో వాటిని మనం సంతృప్తి పరచుకోవాలి తప్ప వాస్తవాలు వేరు, మనం వ్యవహారికంగా ఆలోచించుకునేటువంటి ఆలోచనలు ఆరోపణలు వేరు. అందుకని కాపులు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు చేసి పార్టీ నడపలేరు, జరగదు అది. ఆ విషయం ఆయన తెలీదా, మీకు తెలీదా, నాకు తెలీదా? కేవలం అలా పదే 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 సేల కొట్టినట్టు
సేల కొట్టినట్టు ఒక అబద్ధాన్ని కొట్టేస్తే దాన్ని పీక్కోవడంలో మనం టైం వేస్ట్ చేసుకుంటాం అనేటువంటి దిక్కుమాలన ఓకదంపుడు పనికిరాని పనికిమాలిన స్ట్రాటజీలు ఇవన్నీ కూడా అది. అందుకని మూర్తి గారు డిబేట్ కావాలి, మీరు అంత ఆధారాలు ఆడుతున్నారు కాబట్టి యాడ ఎప్పుడు కూర్చుందాం పడితే మీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం గురించి మీ విధానాల గురించి మనం కూడా ఒకసారి మాట్లాడేసుకుందాం అండి. అండి మూర్తి గారు రిలీజ్ చేద్దాం అంటే రిలీజ్ చేద్దాం, నా దగ్గర ఇది ఉన్నా రిలీజ్ చేయాలా, మా దగ్గర సేవలు ఉన్నా మేము రిలీజ్ చేయాలా, అందుకే అంత దూరం వెళ్ళొద్దు. అమ్మాయిలు పంపించి కేసులు పెట్టించి డ్రగ్స్ పెట్టించి అంత తీరిక మాకు లేదండి. మా ప్రయాణం ఫోర్స్ ఎంత, మా జనాభా ఎంత, మా గమ్యం ఎక్కడ, మధ్యలో మీరంటే ఎంతమంది వస్తారు, మీ దగ్గర ఆగి మీ దగ్గర అమ్మాయిలు పంపి మీ దగ్గర డ్రగ్స్ ప్యాకెట్లు వేసి మిమ్మల్ని కేసులో అంత ఓపిక, అంత తీరిక, అంత అవసరం జనసేన పార్టీకి కానీ జనసేన కార్యకర్తలకు కానీ లేదయా? మేము ఉడతలం అయితే అయి ఉండొచ్చు, మేము తొండలం అయితే అయి ఉండొచ్చు, ఏ ఊపుల్నికి భయపడినటువంటి భయానకమైన గజానం గజస్వరూపం మీద అయి ఉండొచ్చు, తమరంతా అది మరి ఆ మాదిరికి వెళ్ళండి. ఒడగుతుపెట్టుకుని మూర్తి గారు తప్పు చేయడం మానవ సహజం, దాన్ని సర్దిద్దుకునే మీరైనా నేనైనా తప్పును కవర్ చేసుకునే ప్రయత్నంలో పదే పదే మన ఇష్టారాజ్యం కింద వ్యాఖ్యానాలు చేయకూడదు. అది మన డొల్లతనాన్ని, మన అవగాహన రాహిత్యాన్ని, మన చేతకందనాన్ని చూపించాయని తమరు గుర్తు చేసుకుంటారని ఇంకా పాయింట్ పాయింట్ కూడా చెప్పచ్చు. కానీ మళ్ళీ మీరు మాట్లాడిన వీడియో సొత్తమేమో దరిద్రం అంటే మళ్ళీ అందులో పాయింట్లన్నీ రాసుకుని మళ్ళీ దానికి కౌంటర్లు ఇచ్చి అంత ఓపిక తీరిక లేదు. మూడు ప్రధానమైన అంశాలు, కాపులు కూడా బరాబర్ జనసేనలో కనబడతారు, ప్రధాన కార్యదర్శి గారి గురించి దమ్ముంటే ఒక్క ఆరోపణ నిరూపించండి, పవన్ కళ్యాణ్ గారు 15 లక్షలు తీసుకోకలేకుండా ఒక్క టికెట్ అమ్ముకుంటే పక్క పార్టీలో భర్తలు దొరక్క కింద మీద పడుతున్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకులందరూ ఆశగా చేతక పక్షి చెకోరు పక్షి చూస్తుంది కదా నీటి కోసం ఆశగా జనసేన పార్టీ బిఫామ్ కోసం చూస్తున్నారు. వాళ్ళందరికీ ఒక్క టికెట్ అమ్ముకుంటే వచ్చే డబ్బులకి ఇంత తతంగం, మీరు స్టింగ్ ఆపరేషన్లో మీరు కండలు చూపించే టీషర్ట్లు వేసిన వెళ్ళి మళ్ళీ అక్కడ లైవ్లు, మాకు ఈ దరిద్రం ఏంటండి, మాకు ఈ కర్మ ఏంటి, మీరు ఎక్సైజ్ చేస్తున్నారు, మీరు కండలు పెంచుకోండి బాబా, మాకు ఈ గోలేంటి, మీరు కండలు చేసే టీషర్ట్లు చూపించే ప్రతిసారి మాకు ఈ లైవ్లు ఏంటి, మాకు ఈ పత్యాపురం ఏంటి, మాకు ఈ దరిద్రం ఏంటని అడుగుతున్నాను నేను. జబ్బల్లాగా జాకెట్లునే నేను మాకు ఎందుకంటే ఇది ఎంత మాకు ఇదే, మీరు కాబట్టి ఎక్సైజ్ చేస్తున్నారు, మీరు ఇప్పుడు ఆ కండల టీషర్ట్లు వేసిన వెళ్ళి ఎక్కడే సమా ఎంగిల్ ప్లేట్లు కూడా తీసేసిన తర్వాత ఆ బల్ల దగ్గర లైవ్ ఏంటండి, ఆ బల్ల దగ్గర సమాసాలు తినండి, మాకు దరిద్రం ఏంటి, మాకు మన కుర్రలు కూడా అలాంటివి వదిలేనరా, పద్దాకన ఆగి అట్టుకొచ్చారని మాడం అంటారు. నాకేం పొద్దు పొద్దున్న ఏబీపీ వచ్చింది ఇలాగ ఉంటుంది, ఎందుకు వచ్చింది దరిద్రం మనకి ఇది కానీ అది గల్ఫ్ జర్నలిజం అంటే చాలా మాడచ్చు కాదు, మన గమ్యం మూర్తి కాదు, మన గమ్యం లాంటి జర్నలిస్టులు కాదు, మన గమ్యం ప్రజల హృదయాలు, ప్రజలకు మనం ఏం చేయగలుగుతామో చెప్పడం, మన నాయకుడి ద్వారా ఏం సాధ్యవద్దో చెప్పడం, ఎలాంటి అసాధ్యాలు సుసాధ్యం చేయగలుగుతామో చెప్పడం, మన గమ్యంలో మన గోళ్ళలో మనమేదో ఉంటే ఏం చెప్తాం, ఇంకా ఖచ్చితంగా ఇలా కలగాలని రచ్చగొట్టాలా, దాని ద్వారా ఏదైనా దాడి చేస్తే మరి పొద్దున్న సాయం దాకా స్క్రోలింగ్లు మహామూర్తిపై దాడి చేసింది జనసేన కార్యకర్తలు. మేము అమ్మాయిలు పంపించి దగ్గర పంపిస్తావు లేదు తెలియదు కానీ నువ్వే 4 బాక్సులు పెట్టుకుని కొట్టింగ్ చేసుకుని మేమే కొట్టింగ్ చేసామని చెప్పి మళ్ళీ దానికన్నా వార్తల్లోకి వస్తాయేమో అని భయం వేస్తుంది నాకు. ఎందుకంటే ఆ లైవ్ కట్ చేస్తా మరో సంచలనంతో నేను ముందుకు వస్తాను. ఏంటా సంచలనం అర్థం కాక, ఆ సంచలనం ఏంటి అర్థం కాక, నువ్వే 4 బాక్సులు పెట్టి కొట్టించుకోలేదా, నువ్వే గాల్లోకి ఎగరేసి కొట్టి సినిమా హీరోలాగా నా మీద దాడి చేస్తే ప్రతిఘటించిన మహామూర్తి జర్నలిజంలోనే హీరో జర్నలిజం అని ఏమైనా రాయించుకుంటేమో మాకు గోళంది ఎందుకని చెప్పి మేము కూడా అవుతున్నాం. ప్రధాన కార్యదర్శి గారు అవినీతి ఆరోపణలు అలా గౌక్కిని నాలికిని అలా వదిలేయకూడదు, చాలా ప్రమాదం, అలా వదిలేయకూడదు. అవతల ఏంటి, ఆ ప్రొఫైల్ ఏంటి, ఆ స్టేజ్ ఏంటి, ఆ స్థాయి ఏంటి, ఎంత కష్టపడితే మీరు నేను కూర్చుంటే కొట్టగలుగుతామంటే ఐఏఎస్ మీరు నేను కొడతావా, ఎందుకంటే మూర్తి గారా ఎంత గొప్ప ఐఏఎస్ ఆఫీసర్, 22-23 ఇయర్స్ సర్వీస్ ఉన్న మనిషి ఎందుకంటే అలా గౌక్కునే, దానివల్ల ఏం కలిసి చెప్పండి, మనకి సర్దాగా జస్ట్ లైక్ చేస్తావు అది మరి ఉండమంటారా, కర్మంతే 10 లక్షల టికెట్ అంట, మన కర్మ మన దరిద్రం ఇలాంటి మనం ఏ సెల్లో మళ్ళీ ఏదో కాండాలు ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీరు అందరూ నెక్స్ట్ కుటుంబం సహకరించనంటే లేదంటే మేము ముద్రించుకోవేంటి డబ్బులు, 2000 కాగితాలు మేము ముద్రించుకోవా, మేము సంపాదించుకోవడం సినిమాలు చేయడానికి ఉండదు, ఎవరి దగ్గర 10 రూపాయలు తెచ్చుకోవడానికి ఉండదు, పార్టీ బొసు కాకుండా హైదరాబాద్ నుంచి ఆల్ ది వేలాంగ్ నర్సాపురంలో నడిచేయమంటామని నాకు అర్థం కొడుతున్నాను నేను. ఇప్పుడు నాకు అసలు అర్థం కావట్లా, పార్టీ అంటే కొన్ని కార్యక్రమాల్లో సభలో సమావేశాల్లో మైకులో పాదయాత్రలో పోరాట యాత్రలో కొన్ని ఉంటాయి కదా, అవన్నీ మన డబ్బులు ఇవ్వాలి కదా, మనం పార్టీ నడుతున్నాం కదా అని పెట్రోల్ బంక్ కూడా డీజిల్ ఫ్రీగా కొట్టలేదు కదా మన బస్సుల్లో, మరి ఎలా డబ్బులు ఎక్కడ తెమ్మంటావు మూర్తి, నాకు అర్థం అవ్వట్లేదు, నువ్వే ఆప్షన్ చెప్పేసి పోని, ఎవరి దగ్గర మేము కల స్వచ్ఛందంగా 5 లక్షలు 10 లక్షలు మేము తీసుకోకూడదు, మేము టికెట్లు పోయి డబ్బులు తీసుకుని ఏదైనా రచ్చ చేసిన అర్థం ఉంది, ఇంకో టికెట్కి 5 కోట్లు డిమాండ్ చేసిన జనసేన సూట్ కేసుతో లోపలికి 5 కోట్లు వస్తే స్టింగ్ ఆపరేషన్ చెప్తే బొబ్బో చాలా కష్టపడ్డాడు అనుకోవచ్చు, స్వచ్ఛందంగా ఎవరైనా ముందరకు డబ్బులు ఎత్తే వాళ్ళు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటే అందులో కళాఖండాలు అందులో బూతులు నీకేం కాబట్టి నాకు ఇదేం అర్థం కాలా, మరి విజ్ఞులు సామాన్యులు
ప్రతి ఒక్క సామాన్యుడితో కూడా నెల నుంచి మాట్లాడు అన్న ఊరుకో అన్న దిక్కుమాల ఆపరేషన్ సింగ్ అవి నా మిమ్మల్ని మాడకూడదు. ప్రజలు కూడా బై చేయట్లేదు కట్టి దీని ఇంకా మీరు స్ట్రెస్ చేయదలుచుకోవాలా లేదు దీని గురించి మీరు ఏదైనా పూజ తెలుసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా డే 99 టీవీలో డిబేట్లో కూర్చున్నాం. ఓకేనండి, జై జనసేన, జై హింద్. కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.